చరిత్ర ఆ దేవాలయం సొంతం. కానీ 72 ఏళ్ల క్రితం మూతపడింది. అప్పటి నుంచి ఆ గుడిలో పూజలు లేవు, పునస్కారాలు లేవు. కానీ త్వరలో ఆ గుడి భక్తులకు అందుబాటులోకి రానుంది. పాకిస్తాన్ లోని హిందువులు ఆ గుడిలో ఇక పూజలు చేయొచ్చు, దేవుడిని మొక్కొచ్చు. ఆ గుడిని తెరవాలని పాకిస్తాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ గుడి పాకిస్తాన్ లోని సియాల్ కోట్ లో ఉంది. ఆ గుడిని సుమారు 1000 ఏళ్ల కింద సర్దార్ తేజాసింగ్ నిర్మించారు. అందుకే దానికి షావాలా తేజాసింగ్ ఆలయం అని పేరు. భారతదేశ విభజనకు ముందు భారత్ లోని ఆ గుడి అంతర్భాగం. భారత్ నుంచి పాక్ విడిపోయాక ఆ గుడి పాక్ లో అంతర్భాగమైంది. ఆ తర్వాత ఆ గుడిని మూసేశారు. బాబ్రీ మసీదుని హిందువులు కూల్చేసిన తర్వాత దానికి నిరసనగా పాక్ లోని ఈ గుడిని పాకిస్తానీయులు కొందరు ధ్వంసం చేశారు. అప్పటి నుంచి ఇక ఆ గుడి వైపు కూడా ఎవరు వెళ్లలేదు. ఆ గుడిని సందర్శించడం ఆపేశారు హిందువులు. తాజాగా ఆ గుడిని తెరవాలంటూ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆదేశాలు జారీ చేశారు. త్వరలోనే ఆలయం పునరుద్ధరణ పనులు కూడా నిర్వహించనున్నారు. ఇప్పటికే భక్తులు ఆ గుడిని సందర్శిస్తూ పూజలు నిర్వహిస్తున్నప్పటికీ ఆలయ పునరుద్ధరణ పనులు అయ్యాక అధికారికంగా ఆలయాన్ని ప్రభుత్వం తెరవనుంది. Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media.